హలో వెల్కమ్ టు తెలుగు బులెట్ టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది తాప్సి పన్ను అయితే రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి ఫైర్ అయింది తాప్సి అసలు ఆ విశేషాలు ఏంటో చూద్దాం టాలీవుడ్ బ్యూటీ తాప్సి పన్ను ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతోంది వరుస సినిమాలతో తెగ బిజీ అయింది ఇటీవలే దొబారా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ పంజాబీ భామ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది తాజాగా హీరోయిన్ తాప్సి ఓటీటీ ప్లే అవార్డ్స్ రెండు వేల ఇరవై రెండు వేడుకలకు హాజరైంది ఈ అవార్డ్స్ వేడుకల అనంతరం మీడియాతో ముచ్చటిస్తున్న సమయంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై దాప్సీ పన్ను ఫైర్ అయింది ఆగ్రహంతో ఊగిపోతూ సదరు విలేకర్పై మండిపడింది ప్రశ్నలు అడిగేటప్పుడు హోంవర్క్ చేసుకొని రాలేరా అంటూ విరుచుకుపడింది వివరాల్లోకి వెళ్తే ఓటీటీ ప్లే అవార్డ్స్ రెండు వేల ఇరవై రెండు వేడుకలకు పాల్గొన్న తాప్సీ అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొంది అందులో రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది ఈ క్రమంలోనే ఇటీవల ఆమె నటించిన దుబారా సినిమాపై వచ్చిన నెగిటివ్ టాక్ గురించి ఓ విలేకరి అడగ్గా నెగిటివ్ టాక్ బారిన పడని చిత్రం ఏదైనా ఉందా అంటూ రివర్స్ అడిగింది తాప్సి దీంతో మరో ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించగా మధ్యలో తాప్సి కలగజేసుకుంటూ ముందు నా ప్రశ్నకు సమాధానం చెబితే నేను మీకు సమాధానం చెబుతాను చెప్పండి ఏ చిత్రానికి నెగిటివ్ టాక్ రాలేదు అంటూ సీరియస్ అయ్యింది దీంతో సదరు విలేకరి స్పందిస్తూ సినిమాలను విమర్శకులు కూడా మెచ్చుకోలేదు కదా అని అనగా ఇలాంటి ప్రశ్నలు నన్ను అడిగే ముందు కాస్త హోంవర్క్ చేసుకుని రండి అలాగే మేమేం మాట్లాడినా మాకు మర్యాద లేదంటారు అంటూ అసహనం వ్యక్తం చేసింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తాప్సి తీరుపై కొందరు ఆసహనం వ్యక్తం చేయగా మరికొందరు మాత్రం ఆమెకు మద్దతు తెలుపుతున్నారు